ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్వీస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేనేమైనా తప్పుగా మాట్లాడినా నన్ను కరెక్ట్ చేయండి, బికాస్ ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ టెంపుల్తో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మా ఫ్యామిలీ కలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ తెలంగాణకు అయితే వచ్చేసాము. ఫస్ట్ టెంపుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. కొమరవెల్లి మల్లన్న టెంపుల్, శ్రీ మల్లికార్జున టెంపుల్, ఇలా రెండు విధాలుగా పిలుస్తారనమాట స్వామిని. మోస్ట్లీ మనకి ఫేమస్గా తెలిసిన పేరైతే కొమరవెల్లి మల్లన్న అని. సో ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణలో సిద్దిపేట డిస్టిక్, సిద్దిపేట నుండి కూడా 24 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొమరవెల్లి అనే విలేజ్లో ఉంది టెంపుల్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్. అలానే ఒక చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ టెంపుల్ని చూసినప్పుడు. మనం జనరల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కుంకుమ బొట్టుగా, లేక శివయ్య టెంపుల్కి అయితే విభూతి బొట్టుగా ఇస్తారు కదా, ఈ టెంపుల్లో అయితే మనకి మొత్తం కూడా టెంపుల్ అంతా ఎల్లోలో ఉంటుంది. అలానే మనం పెట్టుకునే బొట్టు కూడా పసుపు అన్నమాట. సో చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టెంపుల్ గురించి టైమింగ్స్ చెప్పేస్తాను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 4:30 AM టు 8:30 PM అనమాట. మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతే మళ్ళీ 8:30 PM వరకు ఉంటుంది టెంపుల్. బట్ మనకి ఏ టెంపుల్ అయినా సరే 12 to 3 క్లోజ్ కదా, ఇక్కడ కూడా సేమ్ అనమాట. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 టు మధ్యాహ్నం 12 వరకు. సో 12 to 3 క్లోజ్ కాబట్టి మళ్ళీ 3 to 7 నైట్ 7 వరకు ఓపెన్ అయితే ఉంటుంది, దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడైతే మేము గంగరేవి చెట్టు కోసం పూలదండలు అయితే తీసుకున్నాము. సో మనం టెంపుల్ చూసారు కదా, భలే ఉంది కదా, నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, కొత్తగా అనిపించింది. సో మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎక్కడెక్కడో ఇలా మమ్మల్ని తిప్పుతూ ఉంటారనమాట మంచి ఫేమస్ టెంపుల్స్కి. టెంపుల్స్కి వెళ్తే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ పార్టీస్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు అంతా ఓకే, ఎంజాయ్ చేస్తారు, బట్ ఒక పీస్ఫుల్ మైండ్ ఉండాలి, ప్రశాంతత ఉండాలంటే టెంపుల్స్కే రావాలి. టెంపుల్ చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మనం టెంపుల్కి ఎంటర్ అవుతున్నప్పుడు సైడ్న మనకి మునులు ఋషులు వాళ్ళ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. సో టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ గంగరేవి చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు ఏంటంటే ఇక్కడ అందరూ ముడుపులు ఇలా పూలదండలతో సమర్పించుకుంటారనమాట. సో ఏదైనా కోరిక తీరాలి అని మనం గట్టిగా అనుకొని ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుందంట, మనకి తెలీదు, నేను తర్వాత తెలుసుకున్న టెంపుల్ గురించి అక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి. అండ్ ఇక్కడ మనకి ఉగ్గు కళాకారులు ఉంటారంట, వీళ్ళు వచ్చేసి పట్నాలు చేస్తూ ఉంటారు. పట్నాలు అంటే దేవుడి వివాహం అని చెప్తున్నారనమాట. అక్కడ నాకు క్లియర్గా తెలియదు, ఎవరికైనా క్లియర్గా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పట్నం వేస్తూ ఉంటారు, ఒకటి గంగరేవి చెట్టు ఎదురుగా పట్నాలు వేస్తూ ఉంటారు. అలానే మనకి మల్లన్న స్వామి టెంపుల్ గర్భగుడి ఎదురుగా కూడా పట్నాలు వేస్తూ ఉంటారు. అది పట్నాలు ఎందుకంటే ఏదైనా కోరిక ఉన్నా, పెళ్ళి కాకపోయినా, పిల్లలు లేకపోయినా, లేదా ఏదైనా తీరని కోరికలు ఉంటాయి కదా, ఇది జరగాలని, వాటి కోసం వేస్తూ ఉంటారంట పట్నాలు. అండ్ నేను గంగరేవి చెట్టు అన్నాను కదా, అదే అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా ముడుపులు, పూలదండలు ఏంటంటే పైకి విసిరేస్తే పైన చెట్టుకి ఎక్కడొక చోట ఇరుక్కుంటే మన కోరిక తొందరగా తీరుతుందంట, నాకు తెలియదు ఈ విషయం. మేము మామూలుగా చెట్టుకి అయితే దండ వేసేసాము, తర్వాత చెప్పారనమాట అక్కడ బొట్టు పెడుతున్న అమ్మ. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మాకు ఫస్ట్ టైం ఏం తెలియదు అంటే తనే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎలా వెళ్ళాలి టెంపుల్కి, ఏంటి అసలు మొత్తం. అంటే పట్నాలు అనేవి జనరల్గా అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, నాకంతగా ఐడియా లేదు. సో ఇదైతే గంగరేవి చెట్టు అనమాట. సో ఇంకా దేవుడి గురించి మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ వినిపిస్తూ ఉంటాయి కదా ఏ టెంపుల్లో అయినా. మనకి మల్లన్న టెంపుల్లో మనకి ఫేమస్గా వినిపించే స్టోరీ ఏంటంటే కొండపైకి కొమరయ్య అనే గొర్రెల కాపరి గొర్రెలు కాచుకుంటూ పైకి వెళ్ళారంట. అప్పుడు మల్లన్న స్వామి అతనికి దర్శనం ఇస్తారు. సో అతను ఏం చేసేవారంటే రోజు స్వామి కనిపిస్తున్నప్పుడు గొర్రెల పాలతో రోజు మొక్కుకునేవాళ్ళు. ఒకరోజు వెళ్ళి చూస్తే మల్లన్న స్వామి కనిపించలేదు. సో కనిపించకపోయేసరికి అక్కడే ఉన్న పుట్టమన్ను, అంటే ఈ మన స్వామి దర్శనం ఇచ్చే విగ్రహం ఉంటుంది కదా, అది మన పుట్టమన్నుతో చేసింది అనమాట, మట్టితో చేసింది. సో అరౌండ్ 500 ఇయర్స్ అయితే అయిపోయిందంట ఆ విగ్రహంకి. సో తనకి స్వామి కనిపించకపోయేసరికి ఆ రూపంతోనే ఒక విగ్రహం చేశారంట, అది కూడా అక్కడున్న పుట్టమన్ను మట్టితో. సో చూసారు కదా ఎంత, ఆ గొర్రెల కాపరి పేరు వచ్చేసి కొమరయ్య, దాని ద్వారా మనకి టెంపుల్కి కొమరవెల్లి అనే పేరు వచ్చిందని ఒక స్టోరీ వినిపిస్తుంది.
సో ఇంకో స్టోరీ వచ్చేసి, పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలంగా తపస్సు చేశారని అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కుమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి మాదిరాజు మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మనిచ్చారు. తన మహిమలతో భక్తులను కాపాడడానికి క్షేత్రం పురాణం తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరారు. భక్తుల చేత ఆప్యాయంగా కుమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాగా గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తారు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, అలాగే లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడింది. సో చూసారు కదా, ఇదైతే ఇంకో స్టోరీ అనమాట. మనం దర్శనం చేసుకున్నాము, మీకు దర్శనం చేశాక టెంపుల్ బయటకు వస్తున్న దృశ్యాలు అవన్నీ కూడా చూపించాను. ఇంకా బయటకు వచ్చాక మనం జాతర టైంలో కాబట్టి షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడైతే ఇంకో టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే జనాలు కొంచెం, మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఒక రూమ్ వచ్చేసి అరౌండ్ 400 to 500 ఉంటుంది. కొంచెం మంచిగా కావాలంటే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్లో కూడా ఉంటాయి. మేమైతే స్టే ఏం చేయలేదు, దర్శనం కోసం వెళ్ళాము. వేరే టెంపుల్కి కూడా వెళ్ళాల్సిన రూట్లో ఉండే కాబట్టి సో మేము తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ శానమ్మ చూడండి, క్యూట్గా ఆడుకుంటుంది. ఇక్కడ అప్పటికే టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట, ఈ చిన్న టెంపుల్. సో అలా చూపించాను మీకు. ఇంకా జాతర టైం అంటే పిల్లలు ఊరుకుంటారా, సో పిల్లలందరికీ ఏదో ఒకటి తీసుకోవాలి కదా. అలాగే నాకేంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా ఒక చిన్న ఫోటో లేదా ఒక చిన్న విగ్రహం లాంటివి ఉంటాయి కదా, గుర్తుగా తీసుకెళ్తానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ఫేమస్ అంట ఈ బ్యాంగిల్స్. సో నేనైతే నా కోసం, చెల్లి కోసం, అమ్మ కోసం చాలా రకాల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఇంకా శానమ్మ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఆ గంగరేవి చెట్టు కానీ దేవుణ్ణి చూడడం కానీ. సో ఇలా అయితే దర్శనం చాలా బాగా జరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నామన్నమాట. ఇక్కడ చిన్న క్లిప్పింగ్స్ కార్లో. సో డాడీ వచ్చేసి శానమ్మకి స్ట్రా ద్వారా పాలు తాపిస్తున్నారనమాట. సో డాడీ ఉంటే, డాడీ మమ్మీ ఉంటే మా దగ్గరికి అయితే రాదనమాట శానమ్మ. సో ఇదైతే టెంపుల్ రిలేటెడ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నా, ఆ టెంపుల్ ఏంటి అనేది కూడా నేను వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే నిజంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి వీడియో అనేది రీచ్ అవుట్ ఉంది. అలాగే నేను ఏమైనా తప్పు చెప్పినా మీరు కరెక్ట్ చేయండి, దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.